विशाख तूर्पु नियोजकवर्गम एम्मेल्ये वेलगपूडी रामकृष्ण बाबूपै निन्न वैएस्सार पार्टी कार्यकर्तलु चेसिन दाडिनि खंडिस्तू टीडीपी नेतलु कुव्वत्तुल र्याली निर्वहिंचारु। ई कार्यक्रमंलो टीडीपी नायकुलु टीडीपी कार्यकर्तलु अधिक संख्यलो पाल्गोन्नारु। ఈ సందర్భంగా గాడి సత్యం మాట్లాడుతూ రామకృష్ణపురంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముందస్తు ప్రణాళికతో వైసీపీ వాళ్ళే ముందుగా ఎమ్మెల్యే రామకృష్ణ బాబును పూలమాలతో ఘనంగా స్వాగతం పలకడం ఓర్వలేక రాళ్లతో కొబ్బరి చిప్పలతో కొట్టి ఘర్షణకు దిగారని టీడీపీ కార్యకర్తలు అన్నారు। ఈ దాడిలో వార్డు కార్యదర్శి ఎల్లమిల్లి సురేష్ తీవ్రంగా గాయపడ్డారు అని, అంతేకాకుండా సంఘ అధ్యక్షుడు దళితుడు అయిన బావిరీడు కూడా గాయపడ్డారని, వారిని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశామని అన్నారు। ఈ దాడికి నిరసనగా 3 గంటల పాటు ఎమ్మెల్యే అక్కడే ఉన్నారని అన్నారు। దాడి చేసిన వారిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు। ముందుగా ముందస్తు ప్రణాళికతో వాళ్ళే ముందుగా ఒక కొబ్బరికాయ కొట్టేసి ఏదైతే ఎమ్మెల్యే గారిని ఆ ప్రాంత ప్రజలు ఘనంగా స్వాగతించి పూలమాలతో సత్కరించి స్వాగత కార్యక్రమాలతో శంకుస్థాపనకు తీసుకెళ్తుంటే అది భరించలేక వాళ్ళు రకరకాల బూతు మాట్లాడి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి రాళ్ళు కొబ్బరి చిప్పలతో దాడి చేయడం జరిగింది। ఈ దాడిలో మాకు ఆ వార్డు ప్రధాన కార్యదర్శి ఎల్లమిల్లి సురేష్ గారు తీవ్రంగా గాయపడ్డారు। అంతేకాకుండా అక్కడ సంఘ అధ్యక్షుడు దళితుడు అయినటువంటి బవిరీడు కూడా ఆ దాడిలో గాయపడడం జరిగింది। వాళ్ళిద్దరిని వెంటనే హాస్పిటల్ తరలించి వెంటనే ఏదైతే ఆయన మీద దాడి జరిగిందో ఒక ఎమ్మెల్యేనైనటువంటి ఆయన మీద కూడా దాడి జరిగిందో ఆ దాడి తెలుసుకుని చుట్టుపక్కల అప్పటికే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా వచ్చింది। కార్యకర్తతో ఎమ్మెల్యే గారు సుమారు 3 గంటల పాటు వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని అక్కడే కూర్చొని నిరసన తెలియజేయడం జరిగింది। కానీ వారిని ఇప్పటికి కూడా అరెస్ట్ చేయలేదని తెలిసింది। ఈ సందర్భంగా మాకు న్యాయం చేయాలని విశాఖ తూర్పు నియోజకవర్గం తరపున ఏదైతే మా మీద మా ఎమ్మెల్యే గారి మీద మా కార్యకర్తల మీద దాడి చేశారో వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని ఈరోజు ఈ కొవ్వొత్తుల ప్రదర్శన నిరసన ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాను।